కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ వీడియో తప్పక చూడండి. కొత్త ఇల్లు కోసం అన్నీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎల్పీజీ గ్యాస్ లైన్ కూడా ప్లాన్ చేసుకోండి. సిలిండర్స్ బయట ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే ప్రమాదాల నుండి దూరంగా ఉన్నట్లే. కిచెన్లో స్టవ్ కింద ఖాళీ స్థలాన్నే సిలిండర్స్ కోసం సెట్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్స్లో ఉంటే కింద మెట్ల దగ్గర ఖాళీ స్థలాన్ని సిలిండర్స్ కోసం కేటాయించండి. ఎల్పీజీ గ్యాస్ లైన్ అనేది ఎల్పీజీ కోసం స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కాపర్ ట్యూబు. గ్యాస్ ప్రెషర్లో మార్పు ఏమాత్రం ఉండదు, అలాగే అట్మాస్ఫియర్లోని టెంపరేచర్తో కాపర్ అనేది రియాక్ట్ అవ్వదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. కాపర్ పైప్ అనేది లీకేజ్ అవ్వదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాపర్ ట్యూబ్ పైన 2 mm థిక్నెస్తో పీవీసీ షీల్డింగ్ కూడా ఉంటుంది, దానివల్ల లీకేజీకి మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు. కిచెన్లో స్టవ్ పక్కన ఒక ఆపరేటింగ్ వాల్వ్ ఉండడం వల్ల ఈజీగా ఆన్ ఆఫ్ అనేది చేయవచ్చు, సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. సిలిండర్స్ పైకి కిందకి మోయాల్సిన పని లేదు. కిచెన్లో స్టవ్ కింద కబ్బోర్డ్స్ లోపల క్లోజ్డ్ స్పేస్లో సిలిండర్స్ ఉంచకూడదు. సిలిండర్ బయటకి లోపలికి నెట్టేటప్పుడు లోపల ఉండే రబ్బర్ పైపు డ్యామేజ్ అయ్యి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టైల్స్ కోణాలు కబ్బోర్డు డోర్లు ఇరిగిపోయి రీవర్క్ చేపించుకోవాల్సి ఉంటుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ టైం బెనిఫిట్ ఉంటుంది. 5 ఫ్లోర్స్ వరకు ఈ పైప్ లైన్ వేసుకోవచ్చు. గ్యాస్ ప్రెషర్లో ఎటువంటి మార్పు ఉండదు. సిలిండర్లో లిక్విడ్ ఫామ్లో ఉన్న గ్యాస్ రెగ్యులేటర్ నుండి సర్టెన్ ప్రెషర్తో బయటకు వచ్చినప్పుడు గ్యాస్ స్టేట్లోకి మారుతుంది, అట్మాస్ఫియర్లోని టెంపరేచర్తో రియాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అందువల్ల కాపర్ పైప్ వేసుకుంటే టెంపరేచర్ అబ్జార్ప్షన్ ఉండదు, చాలా సేఫ్గా ఉంటుంది. గాడి కొట్టి పైప్ని కాన్సీల్డ్ చేసుకున్నా పర్లేదు, లేదా ఓపెన్ టైపు గోడ పైన క్లాంపులు కొట్టి వేసుకున్నా పర్లేదు. గోడ లోపల వేయడం వల్ల లీకేజీ అవుతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. మనం ఫిజికల్గా డ్యామేజ్ చేయనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆ లైను ఎటు నుండి ఎటు వెళ్ళిందో అనేది మీ ప్లాన్లో గుర్తు పెట్టుకొని ఉంచుకోవాలి. ఎల్పీజీ గ్యాస్ లైన్కి రబ్బర్ ట్యూబ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టెంపరీ. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మనకి ఇట్లా కొత్త హౌసెస్ కట్టుకున్నప్పుడు బయట సిలిండర్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎల్పీజీ కాపర్ ట్యూబ్ వేసుకుంటే ఏంటంటే లైఫ్ ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో సిఎన్జీ గ్యాస్ వచ్చినప్పటికీ ఈ పైప్ లైన్ని మనం సిఎన్జీ గ్యాస్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే సిలిండర్స్ బయట పెట్టడం వల్ల దొంగలు ఎత్తుకెళ్తారు లేదా మిస్యూజ్ చేస్తూ ఉంటారు అనే ఉద్దేశమే ఒకవేళ మీకుంటే, సిలిండర్స్ కోసం స్పెషల్గా చిన్న గ్రిల్స్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ అది ఉంటుందన్నమాట, సేఫ్టీగా ఉంటుంది. గ్రిల్స్ లోపల పెట్టేసి మనం గ్రిల్స్కి తాళం వేసేసుకున్నామంటే మళ్ళా సిలిండర్ చేంజ్ చేసేటప్పుడే ఆ తాళం ఓపెన్ చేసేసి సిలిండర్స్ మార్చుకొని మళ్ళీ తాళం వేసేసుకోవచ్చు. సో అది ఇంకా ఫుల్ సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా పైప్ లైన్ ఇన్స్టాలేషన్ అయిపోయాక లీకేజెస్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.